గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. డెంటల్ ప్రాబ్లమ్స్కి కారణాలు ఏంటి, ఎవరిలో ఎక్కువగా చూస్తుంటాం, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, డెంటల్ ప్రాబ్లమ్స్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో తెలియచేయడానికి మనతో పాటు పాత డెంటల్ నుంచి ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కల్పన మ్యామ్ ఉన్నారు. వన్ అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో. సో చాలామంది పళ్ళు అంటే ఓన్లీ ఒక స్మైల్కి జస్ట్ నమలడానికి అనుకుంటారు. అపార్ట్ ఫ్రమ్ దట్ అసలు పళ్ళు అవసరం మనకు ఎంతవరకు ఉంది మ్యామ్? పళ్ళు అవసరం, స్మైల్ నమలడం అనేదాన్ని కూడా చాలా సింపుల్గా తీసుకోకూడదు. ఎందుకంటే తినడం అనేది మనం లైఫ్ అంతా చేయాల్సింది. అంటే మనం బ్రీతింగ్ ఎంత ఇంపార్టెంట్, ఊపిరి తీసుకోవడం మనకి ఎంత ఇంపార్టెంటో తినడం కూడా అంతే ఇంపార్టెంట్. పైగా తినడంలో కూడా ఒక వేరియేషన్ ఉంటుంది, డిఫరెన్స్. అంటే బాగా నమిలి తిన్న ఆహారానికి మెత్తగా చేసుకున్న ఆహారం, అంటే పళ్ళు సరిగా లేవనుకోండి, జనరల్గా ఏం చేస్తాము, మెత్తగా ఉడకబెట్టుకొని రైస్ లాంటిది, లేకపోతే సూపులు లాంటివి, ఇడ్లీ లాంటి మీద డిపెండ్ అవుతాం, ఉప్మా ఎక్కువ తినడం లాంటివి. అలా తినడం వల్ల తొందరగా మనకి హెల్త్ అనేది డిటోరియేట్ అయిపోతుంది, అరుగుదల ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రాపర్ శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు కూడా అలా మెత్తటి పదార్థాలు తినడం వల్ల రావు. ప్రాపర్గా కూరగాయలు, పళ్ళు, రొట్టెలు అని ఇలాంటి న్యూట్రిషన్ ఉండే ఫుడ్ తినడం వల్లే మనం ఆరోగ్యంగా ఎక్కువ కాలం ఉంటాం. సపోజ్ 50 దాటిన షుగర్, బీపీ లాంటివి వచ్చినా కూడా మనం ఆరోగ్యంగా గట్టిగా ఉండాలి అంటే ప్రాపర్గా నమిలి తిన్న ఆహారం అనేది ఇంపార్టెంట్. సో ఇలా నమిలి తినడానికి మనకు కావాల్సింది బేసిక్గా టీత్, అవి కూడా దంతాలు, వెనకాతులు ఉండే పళ్ళు చాలా ఇంపార్టెంట్. రెండోది స్పీచ్. ఇప్పుడు ఇంత గట్టిగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను స్పష్టంగా అంటే నా నోట్లో అన్ని పళ్ళు ఉండడం వల్ల నాకు సాధ్యపడుతుంది. సపోజ్ నా నోట్లో పళ్ళు లేవనుకోండి, నేను మీకు ఇంత గట్టిగా చెప్పలేను, నేనే కాదు ఎవరు కూడా స్పష్టంగా మాట్లాడలేని పరిస్థితి. మూడోది స్మైల్. ఎస్, ఎవరైనా కూడా ఏజ్తో నిమిత్తం లేకుండా ఆడైనా మగైనా కొంచెం అట్రాక్టివ్గా, ప్లెజెంట్గా చిరునవ్వు ఉంటే వాళ్ళు పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ సక్సెస్ఫుల్గా ఉంటారు. సక్సెస్ మాట ఎటుంచినా ఫస్ట్ వాళ్ళకు వాళ్ళు హ్యాపీగా ఉంటారు, అదైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను. నాలుగో ఇంపార్టెంట్ ఫంక్షన్ పళ్ళది ఏంటంటే మన ఫేషియల్ మజిల్స్ని మెయింటైన్ చేయడం. అంటే మొహంలో ఈ కండరాలు తొందరగా ముడతలు పడిపోకుండా, జారిపోకుండా ఉండాలి అంటే ముఖ్యంగా కావాల్సింది మన నోట్లో ఉండే దంతాలు. ఈ దంతాలు మన నోట్లో ఎంతకాలం గట్టిగా ఉంటే అంతకాలం కూడా మన మొహం మీద తొందరగా ముడతలు రాకుండా ఉంటాయి. అందుకే మీరు కూడా కంపేర్ చేసుకుంటే పళ్ళు లేని వాళ్ళని, పళ్ళు ఉన్న వాళ్ళని బయట ఫేస్ చూసి మీరు మేకౌట్ చేసేయచ్చు, ఈమె నోట్లో పళ్ళు లేవు, ఈమె నోట్లో పళ్ళు ఉన్నాయి. ఎలా అంటే పళ్ళు లేని వాళ్ళకి ఇక్కడ జారిపోయి ఇక్కడ నొత్త అయిపోయి ఇది షార్ప్ వచ్చేస్తుంది, వచ్చేసి సూదిగా అయిపోయి అరిగిపోతుంది ఎముక తొందరగా, దాంతో బాగా పెద్దవాళ్ళలా కనపడతారు. అదే టీత్ ఉండేవాళ్ళు చక్కగా ఈ మజిల్స్ మెయింటైన్ చేస్తూ అందంగా చిన్నగా కనపడతారు. సో అది డిఫరెన్స్. సో పళ్ళ అవసరం అనేది అది లగ్జరీ కాదు, డెఫినెట్గా మన లైఫ్ స్టైల్, మన జీవన విధానం కంఫర్టబుల్గా, హెల్దీగా, బ్యూటిఫుల్గా, కాన్ఫిడెంట్గా ఉండాలి అంటే నోట్లో టీత్ ఉండాలి. ఆ టీత్ని చిన్న చిన్న జాగ్రత్తలతో మెయింటైన్ చేసుకోవచ్చు. అదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు, దానికోసం మీరేం రాకెట్ సైన్స్ చేయక్కర్లేదు. జస్ట్ 2 పుట్ల బ్రష్ చేసుకోవడం మార్నింగ్ నైట్ చిన్న బిడ్డలకు కూడా చేయాలి. అలాగే నోట్లో చిన్న చిన్న మార్పులు ఏమైనా కనపడుతుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చిన్న సమస్యని ట్రీట్ చేయించుకోవడం అంతే, అంతకుమించి ఏమీ లేదు అక్కడ. ఓకే మ్యామ్. ఇప్పుడు చాలామందికి డౌట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఫిక్స్డ్ టీత్ ఏ ఏజ్ నుంచి పెడతారు అని. సో ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు పెడతారు? గుడ్, ఏ ఏజ్ వాళ్ళకి తినడం అవసరం ఉండదు చెప్పండి, దట్ ఈస్ ద ఓన్లీ క్వశ్చన్ ఐ హ్యావ్. ఇప్పుడు 10 ఏళ్ళ వాడికి తినడం అవసరం లేదా? 20 ఏళ్ళ వాళ్ళకి అవసరం ఉండదా? 90 ఏళ్ళ వాళ్ళకి అవసరం ఉండదా? ఎవరికైనా కూడా అన్నం తినడం అనేది కామన్ థింగ్ అది. సో ఎవరికైనా కూడా పళ్ళ అవసరం మన చనిపోయే రోజు వరకు ఉంటుంది. సో ఫిక్స్డ్ టీత్ ఒకప్పుడు పెట్టలేకపోయేవాళ్ళం, చాలా తక్కువ మందికి అన్ని సపోర్ట్ చేస్తేనే ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలిగేవాళ్ళం. కానీ ఈరోజు 19 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 90 సంవత్సరాల వరకు ఎవరికైనా కూడా ఏ సందర్భాల వల్ల కూడా, అంటే యాక్సిడెంట్స్ వల్ల కావచ్చు, షుగర్ వల్ల కావచ్చు, చిగురు లేకపోవడం కావచ్చు, లేకపోతే వయసు కొంచెం పైబడింది అని కావచ్చు, వాటెవర్ ఇట్ మేబీ, ఏ వయసు వాళ్ళన్నా మన సొంత పళ్ళు మన న్యాచురల్ టీత్ పోగొట్టుకుంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా మన న్యాచురల్ టీత్ ఎలా పనిచేస్తాయో అలానే మన ఆర్టిఫిషియల్ పళ్ళని ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టచ్చు. సో ఫిక్స్డ్ పళ్ళ వల్ల ఏంటంటే సేమ్ మన పళ్ళు ఎలా పనిచేస్తాయి అలా పనిచేస్తాయి కాబట్టి జనరల్గా వాళ్ళు తినలేకపోతున్నామని కానీ, మొహం మీద ముడతలు వస్తున్నాయని కానీ, లేదా ఆరోగ్యం క్షీణిస్తుందని కానీ కంప్లైంట్స్ ఉండవు. హ్యాపీగా వాళ్ళు సొంత పళ్ళతో ఎలా ఉంటారో అలానే ఉండొచ్చు. ఓకే మ్యామ్. ఇప్పుడు యాక్సిడెంట్ అయిన వాళ్ళకు కూడా పెట్టచ్చు ఫిక్స్డ్ టీస్ ఇంప్లాంట్ తోటి? అండ్ వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి పెట్టిన తర్వాత? యాక్సిడెంట్స్ అయినప్పుడు ముందర పళ్ళు పోతాయి, ముందర పళ్ళు కావచ్చు, దవడ ఎముకలు విరిగిపోవడం వల్ల వెనకాతల పళ్ళు కావచ్చు. ఎవరికి ఎలా విరిగిపోయినా కూడా ఫస్ట్ ఆలోచన ఏంటంటే జీవితకాలం ఉండాల్సిన పళ్ళు ఇప్పుడు సడన్గా ఊడిపోయినాయి, ఇప్పుడు ఎలాగా
అనే భయం ఉంటుంది. సో ఇప్పుడు అలా భయపడాల్సిన అవసరం డెఫినెట్గా లేదు. ఎవరికైనా కూడా యాక్సిడెంట్స్లో ముందర పళ్ళుపోయినా, వెనకాతలు పళ్ళుపోయినా, దవడ ఎముకలు విరిగిపోయినా, లేదా కొంతమంది పళ్ళు అన్నీ పోవు, సగం సగం విరిగిపోతాయి, అంటే ముక్కలు ముక్కలుగా హాఫ్ హాఫ్ అయిపోతాయి. అలా అయిపోయినా కూడా టెన్షన్ పడాల్సింది ఏం లేదు. హాఫ్ హాఫ్ అయిపోయిన వాటిని కూడా ఏమాత్రం తెలియకుండా, పక్క మనిషికి కూడా తెలియకుండా న్యాచురల్గా మనం బిల్డ్ చేసుకోవచ్చు. అది పర్మనెంట్ పద్ధతిలో కావచ్చు, టెంపరీ పద్ధతిలో కావచ్చు, లేదు ఇప్పుడు ఇందాక ఆవిడ అడిగినట్టు ఇంప్లాంట్స్ అంటారు. ఇంప్లాంట్స్ అంటే ఏంటి, మన ఆర్టిఫిషియల్ టీత్ని ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టడానికి ఒక ప్రొసీజర్, మోస్ట్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్. ఈరోజు అందరికీ పళ్ళు పెట్టేస్తున్నాము అంటే దానికి ఇంప్లాంట్స్ అనే టెక్నాలజీ వల్లే సాధ్యపడుతుంది. సో నేను ఇంప్లాంట్ అంటే ఎంతమందికి అర్థమవుతుంది, అది ఒక ట్రీట్మెంట్ విధానంలో ఒక భాగం అండి. కానీ అందరికీ పళ్ళు పెడుతున్నాం. యాక్సిడెంట్ అయి పళ్ళు పోయినాయి అనుకోండి, రెండు సిట్టింగ్స్లో మనం పళ్ళు పెట్టగలుగుతున్నాము. పెద్దవాళ్ళు అయిపోయి పళ్ళు పోయినాయి అనుకోండి, కేవలం ఒక వారం రోజుల్లో నోట్లో ఒక్క పన్ను లేకపోయినా కూడా వారం నుంచి 10 రోజుల లోపల మీకు ఫిక్స్డ్ టీత్ పెట్టగలుగుతున్నాము. చిన్నపిల్లలకు పోయినాయి అనుకోండి, 2 సిట్టింగ్స్లో పళ్ళు పెట్టగలుగుతున్నాము. సో ఇంత స్పీడ్గా ఫిక్స్డ్ పళ్ళు వస్తున్నాయి, దాంతో మీరు కంఫర్టబుల్గా ఉండగలుగుతున్నారంటే దానికి యూస్ చేసే ఒక ట్రీట్మెంట్ విధానమే ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది. సో అది చేసే పరిస్థితిని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ పేషెంట్లకి డిఫరెంట్ డిఫరెంట్ విధానంగా చేయడం జరుగుతుంది. ఓకే, కాల్. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. బసవరాజు గారు, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు అండ్ మీ డౌట్ ఏంటి? వికారాబాద్ డిస్ట్రిక్ట్ తాండూరు నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే, మీ సమస్య చెప్పండి. హలో. మా సమస్య మేడం షుగర్. ఓకే ఓకే సార్, చెప్పండి సార్. మేడము, నాకు షుగర్ ఉంది మేడం. షుగర్ అంటే టోటల్ లో పండ్లన్నీ పోయినాయి మేడం. ఒక పండ్ల మీద ఇప్పుడు తినగలుగుతున్నాను మేడం. సార్, ఎంత వయసు సార్ మీది, ఏజ్ ఎంత? మాది 42 మేడం. 42 ఇయర్స్ కి పండ్లన్నీ పోయినాయా సార్? షుగర్ వచ్చి పోయినాయి. నేను అక్కడ డెంటల్ లో చూపిస్తే బొక్క అరిగిపోయింది అంటున్నారు. ఫిక్స్ దంతాలు పెట్టడానికి వస్తుందా రాదా మేడం, అంత గురించి అడుగుతున్నా మేడం. మీకు ఫిక్స్డ్ పళ్ళు వస్తాయి సార్, రాకపోవడం అనేది ఏమీ లేదు. షుగర్ కంట్రోల్ లో ఉంటదా మీది? షుగర్ అంటే కంట్రోల్, ఎక్కువ తగ్గులు ఉంటది మేడం. ఓకే సార్, ఒకసారి మీకు 100% ఫిక్స్డ్ పళ్ళు అనేవి పెట్టచ్చు. చాలా మంది ఇదే కండిషన్, షుగర్ ఉంది, ఎముక లేదు సరిగా, చిగురు అరిగిపోయింది. ఈ కండిషన్ బయట చాలా మంది వినుంటారు, ఫిక్స్డ్ పళ్ళు నాకు అవుతాయా అవ్వవా. ఎలాగా, ఈ చిన్న ఏజ్ 42 సంవత్సరాలు అంటే జస్ట్ ఇప్పుడే 40 క్రాస్ అయితే ఇంకా నెక్స్ట్ రాబోయే 40 సంవత్సరాలు ఎలా ఉండాలి? కష్టం. అది తినకుండా ఉండడం ఈజీనా? అది కష్టమే. డెఫినెట్గా 100% ఎవరికైనా కూడా ఎముక చిన్నగా ఉన్నా ఇక్కడ కనిపించే ఈ చిన్న ఎముక సరిపోతుంది. అందులోకి చక్కగా ఇంప్లాంట్స్ అనే ఈ వేరుకి బదులుగా వేర్లను పెట్టి అచ్చులు తీసుకుని ఒక వారం 2 వారాల్లో మీకు ఫిక్స్డ్ టీత్ వచ్చేస్తాయి. అందులో ఏం డౌట్ లేదు సార్. ఎముక చిన్నగా ఉన్నా పెట్టచ్చు సార్, అదే సార్ ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ, మేము పెడుతున్నాం అలాగా, మా వల్ల సాధ్యమవుతుంది. ఎక్కడెక్కడికో వెళ్ళి పేషెంట్లు ఇప్పుడు చూడండి, చాలా మందికి పళ్ళు లేకపోవడం అంటే ఇలా ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇలా నోట్లో ఒక పన్ను కూడా లేని వాళ్ళు, పళ్ళు వస్తే ఎలా ఉంటుంది, పళ్ళు వస్తే ఇలా కనపడుతుంది, అంతే. అది ఎందుకన్నా ఇంత ఎందుకు చూపెడుతున్నానంటే, పళ్ళు ఎలా పెడతారు, వస్తే ఎలా కనపడుతుంది అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. సో మీకు జస్ట్ ఒక వేగ్గా ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను. సో అసలు పళ్ళు లేని వాళ్ళకు కూడా కంఫర్టబుల్గా, చిగురు లేని వాళ్ళకు కూడా. ఇప్పుడు నేను చూపించే పేషెంట్కి చిగురు లేదు, చిగురు జబ్బుతోనే ఈమెకు పళ్ళు పోయినాయి. సో ఈమెకు చిగురు లేకపోయినా కూడా ఇలా ఫిక్స్డ్ పళ్ళు వచ్చినాయి. అలాగే పెద్దవాళ్ళు, చిన్నపిల్లలకే పెట్టగలుగుతారు, వయసు తక్కువగా ఉంటే పెట్టగలుగుతాము అనే భయం ఉంటుంది. ఇలా పెద్దవాళ్ళకు కూడా మనం ఇంప్లాంట్స్ అంటే ఇలా కనపడతాయి నోట్లో వేసిన తర్వాత. సో ఇలా ఇంప్లాంట్స్ పెట్టేసి తర్వాత ఇలా టీత్ ఇచ్చేస్తాం, అంతే. జస్ట్ మీకు అర్థమవుతుంది అని చెప్పి ఇమేజెస్ చూపించడం, అంతకు మించి ఏమీ లేదు. సో చాలామంది నోట్లో పళ్ళు కదిలిపోతూ, పళ్ళు లేక తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతో చాలా ఇబ్బంది పడతారు. పళ్ళు లేకపోవడం వల్ల తినడం ఒకటే ప్రాబ్లం కాదు, అపీరెన్స్ కూడా. వాళ్ళకి చిన్నగా ఇప్పుడు 42 సంవత్సరాలు ఆయన మాట్లాడుతున్నారు మనతో, టీత్ లేకపోవడం వల్ల ఆయన డెఫినెట్గా ఉన్న వయసు కన్నా పెద్ద కనపడుతుంటారు. నేను చూడకుండానే చెప్తున్నాను అది, ఎందుకంటే ఇక్కడ మజిల్స్ అన్నీ సాగ్ అయిపోయి వాళ్ళలో ఉండి పటుత్వం తప్పిపోతుంది. మూడవది, టీత్ లేకపోవడం వల్ల కాంప్రమైజ్డ్ ఫుడ్ తింటారు. సో షుగర్ అలాంటివి కంట్రోల్లోకి రావు, వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నా అవి ఇంకా పెరుగుతూ ఉంటాయి, ఎందుకంటే మన శరీరం నీరసించిపోతూ ఉంటుంది కాబట్టి. మూడవది, నలుగురిలోకి వెళ్ళలేకపోవడం అనేది మేజర్ సైకలాజికల్ ప్రాబ్లం. వీటిలన్నింటినీ మనం ఈరోజు దాటచ్చు, అదే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అంటే. మేము పెడుతున్నాం పాత రెండు 113 బ్రాంచెస్లో కూడా
ఎన్నో వేల మందికి కంఫర్టబుల్గా చిగురు లేని వాళ్ళు, ఎముక లేని వాళ్ళు, షుగర్ ఉండేవాళ్ళు వీళ్ళందరికీ కూడా మేము ఫిక్స్డ్ ఇది పెడితే వాళ్ళు తింటున్నారు. అట్లీస్ట్ 10 సంవత్సరాల నుంచి పళ్ళు లేని వాళ్ళు కూడా ఈరోజు కంఫర్టబుల్గా తింటున్నారు. సి, ఇది చాలా ఇంపార్టెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఇప్పటికీ బయట, ఇప్పుడే కాలర్ విన్నారు, మేడం మాకు టీత్ వస్తుందా అని అడుగుతున్నారు. వస్తుంది, ఎందుకు రాదు, బై డీఫాల్ట్ డెఫినెట్గా వస్తుంది. అలా ఎంతోమంది బయట భోజనం చేయలేక, తినలేక, నలుగురిలోకి వెళ్ళలేక బాధపడుతుంటారు. వాళ్ళందరికీ కూడా వీలైతే మీరు చూసే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎలా సఫర్ అవుతుంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142000 నెంబర్. ఆ నెంబర్ పార్థరెంటల్ 113 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ బెంగళూరులో ఉండే 20 బ్రాంచ్లతో సహా. ఎందుకు అది అంటే, నేరుగా వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి మటుకు డెఫినెట్గా కాదు, మీరు డెఫినెట్గా దగ్గరగా ఉండే బ్రాంచ్కి వచ్చి ఫస్ట్ మీ సమస్యని డిస్కస్ చేయండి. మీరు డిస్కస్ చేస్తే, మాతో మాట్లాడితే, అక్కడ మేము చేసిన ట్రీట్మెంట్ కేసెస్ చూస్తే, మీలో సంవత్సరాల తరబడి పాతుకుపోయిన డిస్కంఫర్ట్ ఏదైతే, మేము ఇంకా లైఫ్లో తినలేము, లైఫ్లో బయటకు వెళ్ళలేము, లైఫ్లో మేము అందంగా కనిపించలేము అనే బాధ ఏదైతే మీతో ఉందో, అది డెఫినెట్గా పోయి కాన్ఫిడెన్స్ లెవెల్స్ వస్తాయి. అలా కానీ మీకు వచ్చిన రోజు మీకు నచ్చితే ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, లేదా అట్లీస్ట్ ఇవాళకపోతే రేపైనా నేను ట్రీట్మెంట్ చేసుకుంటాను అనే కాన్ఫిడెన్స్ డెఫినెట్గా వస్తుంది. మేము ఏం చేస్తున్నామో నేను అదే చెప్తున్నాను, నేను రోజు చేసే కేసెస్, రోజు చూసే మేము చూసే కేసెస్ మాత్రమే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా అలా సఫర్ అవుతుంటే డెఫినెట్గా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, మేము డెఫినెట్గా ఎవరికైనా ఫిక్స్డ్ టీత్ పెట్టగలం. ఓకే, కాల్. హలో, హలో మేడం. చెప్పండి రఘురామ్ గారు, డౌట్ ఏంటి? హలో, డౌట్ అంటే నాకు వచ్చేసి మేడంతో మాట్లాడతాను. సార్ చెప్పండి. మేడం, నా వయసు వచ్చేసి 60 ఇయర్స్, నాకు లోయర్ జాకి పెరియోడాంటల్ ప్రాబ్లం వచ్చింది. సార్ కొంచెం గట్టిగా మాట్లాడరా ప్లీజ్. నాకు వచ్చేసి పెరియోడాంటల్ ప్రాబ్లం, లోయర్ జాక్ వచ్చింది. దాని వల్ల ఎక్స్రే తీస్తే లోయర్ జాలో వచ్చేసి బోన్ లాస్ వచ్చిందని చెప్పారు. దీనికి లేజర్ చికిత్స ఉంది అన్నారు, అది ఎంత వరకు సక్సెస్? వెరీ గుడ్ క్వశ్చన్ సార్, చాలా మందికి కావాల్సిన క్వశ్చన్ అడిగారు. సార్ అందరికి అర్థం అవ్వాలంటే పెరడాంటల్ ప్రాబ్లం అంటే చిగురు సమస్య. ప్రాక్టికల్లీ ఆ చిగురులో సమస్య వచ్చినప్పుడు ఆ కిందన పళ్ళని పట్టుకునే ఎముక ఉంటది, దాన్ని తినేయడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే జబ్బు చిగురు నుంచి ఎముకకి సోకుతాదో దాన్నే పెరడాంటైటిస్ అంటారు, పెరడాంటల్ ప్రాబ్లం అంటారు. సో దీనికి చికిత్స ఏంటి? గమ్ ట్రీట్మెంట్స్. సార్ చెప్పినట్టు లేజర్ చేయొచ్చు, క్యూరటాజ్ లాంటివి చేయొచ్చు, ఫ్లాప్ లాంటివి చేయొచ్చు. ఇందులో మీ జబ్బు దశలను బట్టి డెఫినెట్గా ట్రీట్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. సో చిగురు జబ్బులు ఎలా ఉంటాయి, పళ్ళు ఎలా పాచిపెట్టేస్తాయి, సపోజ్ ఇలా ఉంటాయండి, చాలామంది నోట్లో పళ్ళు ఇలా పాచిపెట్టేసి ఉంటాయి, కానీ చాలామందికి తెలియదు పళ్ళు పాచిపెట్టేస్తే ఇలా ఉంటాయి అని చెప్పి. సో వాళ్ళు ట్రీట్మెంట్కి వచ్చి నార్మల్గా స్కేలింగ్ చేయించినా, క్యూరేటర్ చేయించుకున్నా ఇలా చక్కగా రిజల్ట్ వస్తుంది. సో భయపడాల్సింది ఏం లేదు, ఇది చిగురు జబ్బుకి ఆరంభ దశ. ఇలా కానీ ఎవరికైనా ఉంటే గనక డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి రండి. ఎప్పుడైనా చెప్తున్నాను, ఇప్పటికి కూడా మించిపోయింది లేదు. ఎవరైనా నోట్లో పెరిడాంటల్ ప్రాబ్లమ్స్, చిగురు సమస్యలు ఇలాగే స్టార్ట్ అవుతాయి, నోరు తెరిచి చూసుకోండి, ఇలా గడ్డలు గడ్డలుగా పాచి పట్టేసి ఉంటే మటుకు ఇమ్మీడియట్గా డాక్టర్ని కలవాలి. ఆ తర్వాత దశ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. సి, ఇలాగా ఇలా ఉన్నప్పుడు మీరు ఇలా చిన్నగా ఉన్నప్పుడే వచ్చారనుకోండి, ఇలా నెక్స్ట్ దశ ఇది. ఇలా ఉన్నప్పుడు చిగురు కొంచెం వాచడం, ఎర్రగా మారడం లాంటి కండిషన్స్ కనపడతాయి. ఈ దశలో వచ్చినా కూడా, సార్ మీరు అడిగారు లేజర్ చికిత్స పనిచేస్తుందా అని, ఎస్ డెఫినెట్గా పనిచేస్తుంది. ఆ తర్వాత దశ ఇది. ఇలా వచ్చినప్పుడు కూడా చూడండి, పేషెంట్ పళ్ళు ఆల్రెడీ వదులవుతూ ఉన్నాయి, కిందికి జారుతూ ఉన్నాయి. ఆ తర్వాత దశ ఇది, చిగురులు మొత్తం బుడిపెల్ బుడిపెల్లా అయిపోయి చీమ్ పట్టేసి అది లోపల నుంచి స్మెల్ వస్తూ చిగురు కిందికి వెళ్ళిపోవడం వల్ల పళ్ళు లూజ్ కూడా అయిన కండిషన్స్ ఇవి. సో ఇలాంటి దశలో వచ్చినా కూడా ఫ్లాప్ అని ట్రీట్మెంట్ చేసి మళ్ళీ మనం నార్మల్ చేయొచ్చు. సి, కానీ సార్ మీరు అన్నారు మళ్ళీ ఎముక పెరుగుతుందా అని చెప్పి, పోయిన లాస్ని మళ్ళీ రెక్టిఫై చేయలేమండి, కాకపోతే కొంతవరకు దాన్ని స్ట్రెంగ్తన్ చేయొచ్చు. ఎలా స్ట్రెంగ్తన్ చేస్తామంటే ప్రాపర్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ద్వారా, ప్రాపర్ బోన్ గ్రాఫ్టింగ్ చేయడం ద్వారా కొంతవరకు స్టెబిలైజ్ చేయొచ్చు బోన్ని. అత బోన్ మళ్ళీ పెరగదు సార్, బోను పెరగదు, చిగురు పెరగదు. కాకపోతే ఒక్కటి నేను ఎష్యూరెన్స్ చెప్తాను, ఎష్యూర్ చేస్తాను మీకు, ఏవైతే పెరిడాంటల్ ప్రాబ్లం, చిగురు జబ్బుల వల్ల మీ పళ్ళు లూజ్ అయిపోవడం, పళ్ళ మధ్యన గ్యాప్లు వచ్చేయడం జరిగిందో దాన్ని అట్లీస్ట్ అక్కడితో ఆపచ్చు. ట్రీట్మెంట్ చేయించుకోలేదు నేను, ఎలాగో బోన్ పెరగదు అని చెప్తున్నారు కదా, మరి నేను ట్రీట్మెంట్ చేయించుకోవడం ఎందుకు, నేను ట్రీట్మెంట్ చేయకుండా కూడా ఉండొచ్చు కదా. ఎస్, ట్రీట్మెంట్ ఎందుకు చేసుకోవాలి అంటే, మొదటిది అది ఇన్ఫెక్షన్, జబ్బు.
జబ్బుని నోట్లో పెట్టుకుని పెంచి పోషించకూడదు, ఎందుకంటే అది ఇన్ఫెక్షన్ కాబట్టి అది అక్కడితో ఆగదు. కాబట్టి మన కడుపులోకి మన అన్నం తినేటప్పుడు కానీ, మంచినీళ్ళు తాగేటప్పుడు కానీ, ఉమ్మి మింగినప్పుడు, గుట్టకేసినప్పుడు కూడా ఆ ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళి మన ఇంటర్నల్ ఆర్గన్స్, హార్ట్ ఇన్ఫెక్ట్ అవుతుంది, లంగ్స్ ఇన్ఫెక్ట్ అవుతాయి, కిడ్నీలు ఇన్ఫెక్ట్ అవుతాయి, బ్రెయిన్ ఇన్ఫెక్ట్ అవుతుంది, అలాగే ఆర్థరైటిస్ అంటే ఎముకల్లో కూడా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నోట్లో ఉండే జబ్బులు అంత ప్రమాదకరం, అందుకని ఆ జబ్బును మనం పెంచుకోకూడదు. రెండవది అది కంటేజియస్. మీరు చెప్తున్నారు లోవర్ జా మొత్తం ఎముకు అరిగిపోయిందమ్మా అని, అలా మొత్తం ఎందుకు అరిగిపోవాలి? ఒక పక్క ఒక మన్ను అరిగిపోయి మిగతాదంతా సేఫ్గా ఉండొచ్చు కదా. మొత్తం అరిగిపోయింది అంటే అది పాకుతుంది. ఒక పన్నుతో సోకితే ఈ జబ్బు అనేది, ఒక పన్ను నుంచి నాలుగు పళ్ళు, నాలుగు పళ్ళ నుంచి దవడ ఎముక, తర్వాత పైదవడ ఎముక పాకి మనకి జీవితకాలం ఉండాల్సిన పళ్ళన్నీ ఊడిపోతాయి. కాబట్టి ఆ ఎముక, ఆ జబ్బుని మనం పెంచుకోకూడదు. మూడవది మన సొంత పళ్ళు, మన న్యాచురల్ టీత్, లైఫ్ అంతా ఉండాల్సినవి చిన్న వయసులోనే మనం పోగొట్టుకుంటాం. చిన్న వయసు కాదు, పెద్ద వయసు కాదు, ఏ వయసులోని పళ్ళు ఎముక గట్టిగా ఉంటే పళ్ళు ఊడిపోవు, కానీ ఆ పళ్ళని మనం ట్రీట్మెంట్ చేయించుకోవడం ద్వారా ఊడిపోకుండా గట్టిపరచుకోవచ్చు, ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్లకుండా ఆపి నోటిని శుభ్రంగా పెట్టుకోవచ్చు. మూడోది మన సొంత పళ్ళతోనే మనం కంఫర్టబుల్గా లగ్జరీతో ఉండొచ్చు. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి చిన్న ట్రీట్మెంట్ చేసుకుంటే పెద్ద ట్రీట్మెంట్లు అవాయిడ్ చేయొచ్చు. లేకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు ఒక 60 సంవత్సరాలకి ఇప్పుడు మనం ట్రీట్మెంట్ చేసుకోకుండా మన సొంత పళ్ళను పోగొట్టుకుంటే అనవసరంగా ఆర్టిఫిషియల్ టీత్ పెట్టించుకొని వాటి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఆర్టిఫిషియల్ టీత్ కూడా ఎఫెక్టివ్గా పెడతాం, కానీ మన సొంత పళ్ళు కాపాడుకునే అవకాశం ఉన్నప్పుడు డెఫినెట్గా వాటిని కాపాడుకోవడమే మంచి పద్ధతి. కాల్, హలో, దానికి సంబంధించి చిన్న ప్రశ్న. కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ డౌట్ ఏంటి? హలో జగన్ గారు, హలో. ఓకే, కట్ అయినట్టుంది మ్యామ్. మ్యామ్, ఇప్పుడు ఫిక్స్డ్ టీత్ పెడతారు కదా, చాలా మందికి డౌట్ ఏంటంటే అవి పెట్టినప్పుడు అది పెయిన్ఫుల్ ప్రొసీజరా లేకపోతే నార్మల్ పెయినే ఉంటుందా, ఎలా ఉంటుంది అసలు మొత్తం వాళ్ళ ఎక్స్పీరియన్స్? ఎస్, గుడ్ క్వశ్చన్. సి, ఇంప్లాంట్లు పెడతాము అంటే ఫిక్స్డ్ టీత్ పెట్టడానికి పెట్టే విధానం అది. అలా పెట్టినప్పుడు ఎంత పెయిన్ ఉంటుంది? ఈ నోట్లో అన్ని, నా పేషెంట్లు కొంతమంది చెడతారు, మేడం నోట్లో అన్ని స్టీల్ స్క్రూలు పెట్టేస్తున్నారు మేడం, మీరు స్టీల్ స్క్రూలు పెట్టేస్తే మరి మాకు ఎంత పెయిన్ ఉంటుంది, అవేమైనా ఇన్ఫెక్షన్ అవుతాయా అని భయం ఉంటుంది చాలామందికి. సో అది స్టీల్ కాదు, ఫస్ట్ కరెక్షన్ ఏంటంటే అది టైటానియం, అది నోబుల్ మెటల్, మన శరీరం దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటుంది, అంటే బయో కంపాటబుల్ అంటాం దాన్ని. మన శరీరంలో ఒక భాగం అయిపోయి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా మన శరీరం పట్టుకుంటుంది, కాబట్టి దాన్ని నోట్లో పెట్టుకోవడం లాంటివి జరుగుతాయి. రెండోది పాయింట్ ఏంటంటే పెయిన్ అనేది ఉండదు, జస్ట్ మనం రూట్ కెనాల్ చేయించుకుంటే ఎంత ఇబ్బంది ఉంటుందో అంతే ఉంటుంది. మనం ఎవరైనా అందరూ పళ్ళు తీయించుకుని ఉంటారు కదా, పళ్ళు తీయడానికి ఎలా లోకల్ అనస్థీషియాలో చేస్తామో అలాగే చక్కగా ఆ చిన్న రూట్ ఫామ్స్ని పెట్టేసి అచ్చులు తీసుకుని టీత్ ఇచ్చేస్తాం. రూట్ ఫామ్స్ పెట్టిన తర్వాత కంఫర్టబుల్గా మీరు నడుచుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఏమాత్రం ఇబ్బంది ఉండదు. మూడోది, ఎస్, ఫెయిల్యూర్స్ యాజ్ యూ ఆస్క్డ్ మీ. ఫెయిల్యూర్ అనేది పార్థ డెంటల్లో 90-95% సక్సెస్ రేట్తో చేస్తామండి. ఆ 5% మాట ఏంటి? ఎస్, ఫెయిల్యూర్ ఉంటుంది. ఫెయిల్యూర్ అంటే మొత్తం పెట్టిన ఇంప్లాంట్స్ అన్నీ ఊడి పటపట వచ్చేయడం, లేదా హై ఇన్ఫెక్షన్, హైలీ ఇన్ఫెక్టెడ్ అయిపోయి మొత్తం బ్లీడింగ్ అవ్వడం, పసు రావడం లాంటివి జరగవు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ దట్. ఇంప్లాంట్ లూజ్ అవ్వచ్చు, అది కూడా ఒకటి కానీ రెండు కానీ, అది కూడా 5% కేసెస్లోనే. 95% సక్సెస్ ఉంటుంది దీనికి. 5% కేసెస్లో అలా జరిగినా టెన్షన్ పడాల్సింది ఏం లేదు, ఆ ఇంప్లాంట్ తీసి పక్కన పెట్టి చక్కగా సెకండ్ ఇంప్లాంట్ ప్లేస్ చేస్తాము, అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఈ లెక్కన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అక్కడక్కడ బ్రాంచెస్లో వస్తాయి, కానీ మేము వాటిని ప్రాపర్గా సాల్వ్ చేసే టీమ్ స్ట్రెంగ్త్, ఎక్స్పీరియన్స్ మా దగ్గర ఉంది. అలాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడి చేయడం వల్ల ఫెయిల్యూర్ రేట్ చాలా తక్కువ ఉండి, ఎస్, ఎక్కడైనా చిన్న ప్రాబ్లమ్స్, అది పేషెంట్ వల్ల కావచ్చు, పేషెంట్ హెల్త్ ఇష్యూస్ వల్ల కావచ్చు, పేషెంట్ రాంగ్గా బైట్ చేసి ఉండొచ్చు, నిద్రలో ప్రెషర్ వేసి ఉండొచ్చు, ఏ రీజన్ వల్ల అవి లూజ్ అయినా పాడైనా కూడా టెన్షన్ పడాల్సింది ఏం లేదు. మేము మళ్ళీ వాళ్ళని రెక్టిఫై చేస్తాం కదా, ఎందుకు చేయగలుగుతాము అంటే మా దగ్గరకు వచ్చే కేసెస్ే అన్నీ అలాంటివి, అన్నీ మొత్తం తిరిగి ఎక్కడ కాదు మేడం, ఎక్కడ చేయలేము అన్న కేసెస్ వస్తాయి మా దగ్గర, మీరు చేయండి అని చెప్పి. ప్రతి కేసు అలా వచ్చిన కేసే మేము హ్యాండిల్ చేయడం వల్ల ఫస్ట్ ఫెయిల్యూర్స్ని హ్యాండిల్ చేయడం అనే దాంట్లో మేము పర్ఫెక్ట్ అయ్యాము. రెండోది, అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడి అప్డేటెడ్ ట్రీట్మెంట్స్ చేయడం వల్ల మేము పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాము. అలాగే స్టెరిలైజేషన్ లాంటి దాంట్లో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ప్రోటోకాల్ పాటించడం వల్ల మేము సక్సెస్ రేట్ ఇవ్వగలుగుతున్నాము. అలాగే పార్థ డెంటల్లో ఇంకో ఇంపార్టెంట్ రూల్ ఫాలో అయ్యేది ఏంటంటే,
సక్సెస్ అనేది ఎక్కువ మంది పేషెంట్లు చూడటం కాదు, ఎంతమంది పేషెంట్లని హ్యాపీగా కంఫర్టబుల్గా ఇంటికి పంపించాము అనే దాన్నే పార్దరెంటల్ ప్రోటోకాల్గా తీసుకుంటుంది కాబట్టే మాకు సక్సెస్ రేట్ ఎక్కువ. సక్సెస్ఫుల్ అని నేను వాడే ఈ మాటకి అర్థం చాలామంది పేషెంట్లు 90 నుంచి 95% పేషెంట్లు కంఫర్టబుల్గా హ్యాపీగా ఇంటికి వెళ్తున్నారు. 5% మంది పేషెంట్లు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా మేము డెఫినెట్గా వాటిని సాల్వ్ చేయగలము. సో స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142000 నెంబర్. ఆ నెంబర్ మా 113 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. మీకు ఎవరికి ఎటువంటి హెల్ప్ కావాలన్నా, మేము చెయ్యగలము అని మీరు అనుకున్నా, జస్ట్ డిస్కషన్ కన్నా కూడా దానికి ఫోన్ చేసి మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు. అలాగే మీ ఫీజు మొత్తాన్ని కూడా మీరు ఈఎంఐస్లో పే చేసుకునే ఫెసిలిటీ కూడా పార్దరంటే 113 బ్రాంచెస్లో ఉంది. ఒకవేళ ఇదేమన్నా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే డెఫినెట్గా దాన్ని కూడా అవైల్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.